తప్పకుండా రుణం తీర్చుకునే అవకాశం మీ రూపంలో భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి మౌలిక వసతులకు సంబంధించి ఏదైతే రోడ్లన్నీ ఇరుకున్నాయని చెప్తున్నారు, ఇరుకున్న రోడ్లకి ఆ పక్కనున్న వాళ్ళు స్థలం ఇవ్వగలిగితే తప్పకుండా యుద్ద ప్రాతిపదిక మీద రోడ్లు వెడల్పు చేయడానికి ప్రభుత్వ పక్షాన ఏ రకమైన ఇబ్బంది లేదు. నిధులు ఎంతైనా ఇందాక సురేష్ అన్నట్లు తెచ్చే బాధ్యత నాదే. సిమెంట్ రోడ్లు కాని డ్రైన్లు కాని అది కూడా ఎక్కువ టైం కాదు, మొదటి సంవత్సరం పూర్తయ్యేలోపే పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఎంచే బాధ్యత ఎన్ని కోట్లైనా నాదే. దాన్ని పక్కాగా తీసుకొస్తానని, ప్రధానమైన సమస్య సురేష్ అన్నట్లు ఆనాడు ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఆనాడున్న మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వం సేకరించి అది ప్రభుత్వ అవసరాల కోసం వాడి కాకుండా వివిధ సంస్థలకి వ్యవస్థలకి ప్రభుత్వం ఇచ్చారు అన్నది కూడా నిజం. ఈనాడు ప్రత్యక్షంగా మనకి కట్టడాలు ఆడ కనిపిస్తున్నాయి. ఆ రైతులు గాని ఆ ప్రాంతంలో ఉండే పేదవాడికి గాని పేదవాళ్ళం పేదవాళ్ళలాగానే ఉన్నాం, ప్రభుత్వం పేరు అడ్డం పెట్టుకుని సంస్థలకి వ్యవస్థలకి ఈ ఆస్తులన్నీ పోయాయని బాధన్నమాట వాస్తవం. ఈ వేదిక ద్వారా సురేష్ అన్న అడిగిన దాంట్లో ఒకటి నిజం. రెవెన్యూ మంత్రిగా ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఈ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ స్థలాలు ఇచ్చిన ఏదో ఇచ్చారు, ఇవ్వగా మిగిలిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వ పక్షాన పక్కాగా బయటికి తీపిస్తా, వాటి చుట్టూ ప్రారీలు కట్టిస్తా, అవసరమైనంత వరకు పేదవాడికి కూడా పంచే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో మేమందరం మీ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి పేదవాడికి అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.